సుయోధన చూచితేరు కదా నీ కొడుకు కూటమి క్రమక్రమంగా రణకూటమి వచ్చున్నది. నీ స్వయం కృతాపరాధము వలన కాదా? కుంతి కొడుకులు తొదకింత కూడసంగ బ్రతకమని వ్రాస కాబోలు బ్రహ్మ నొసట అని నీ తండ్రిని భవిష్యత్తును తీర్మానించి ఉన్నాడు. భీమార్జునుల బలపరాక్రమం మేమెరుగుదని హెచ్చరించుతున్నా, పితామహుని కొలుకులు లక్ష్య పెట్టవు, ఆచార్యుని కొలుకులు అసలేచి వినిపెట్టవు. అన్నింటికీ శాపగ్రస్తుడైన ఈ కర్ణునేల నమ్మితివయ్యా, కర్ణుని మీద ప్రాణములు కలిగిన పార్థుల చావు తప్పునే, దాని ఆంతర్యము నీ వెలుగుదువా? ఎరుకుబడతాడు తెలుగులే. అయినను పలువురు ఉండగానే నా చెప్పుకో బలుకులు కూడా సావధానముగా ఆకర్ణింపు బావా.
ఎంత తెంపరి అయ్యా, మరల ఆడి ఓడును కావున నీ వేయకుంటేవన్నమాట. ధర్మనందనుడు జీవిత వ్యసనుడే కాదు, ఆహవరంగమున బండన పండితుండను మాట కూడా జ్ఞప్తి ఎందుకును సుయోధన. నిక్కముగ ధర్మనందనుడికే కోపము వచ్చిన ఎడల చావు తప్పునే. శాపగ్రస్తుడైన ఈ కర్ణుని మీద ప్రాణములు కలిగిన కదా పార్థుల చావు. ప్రగల్భములు పలుకుచున్న ఈ కర్ణులు చిత్రీకరించుతున్నాడను. సావధానముగా ఆకర్ణింపు సుయోధన.
సంతోషమున సంధి ఏమంటుంది బావా? సమరము చేయవే పరము చాలిన నలుగురు చూచుతున్న పెండ్లము పెరవారిచే కటకటం పడ చూచుచు ఓరకుందురే. ఓరకుందురా బావా, వస్త్రము మూడ్చుతో సంతోషము సంతి చేరు.